ప్రపంచ విమానయాన మార్కెట్కు భారత్ నూతన శక్తిని అందించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇవాళ పర్యటించిన ప్రధాని దేవనహళ్ళిలోని బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ క్యాంపస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విమానయానానికి డిమాండ్ పెరిగిందని దీంతో ఎయిర్లైన్ సంస్థలు వందల విమానాల కోసం ఆర్డర్లు చేయాల్సి వస్తోందన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్గా భారత్ అవతరించిందని రాబోయే దశాబ్ద కాలంలో ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అవుతుందని మోదీ పేర్కొన్నారు. వైమానిక రంగంలో మహిళల పాత్ర గురించి ప్రధాని ప్రస్తావిస్తూ మహిళా నేతృత్వంలో అభివృద్దికి సమయం వచ్చిందని ప్రస్తుతం దేశంలో ఉన్న పైలట్లలో 15% మహిళలే ఉన్నారని గుర్తు చేశారు. ప్రపంచ సగటుతో పోలిస్తే ఇది 3 రెట్లు ఎక్కువ అని ప్రధాని తెలిపారు. మేక్ ఫర్ ద వరల్డ్ ఈ సంకల్పకు సశక్త కర్తా హై. ఈ క్యాంపస్ భారత్ కే టాలెంట్ పర్ దునియా కే భరోసే కో ఔర్ అధిక్ మజబూత్ కర్తా హై. आज का ये दिन इस बात को भी सेलिब्रेट करता है कि एक दिन भारत इस फैसिलिटी में एयरक्राफ्ट ऑफ द फ्यूचर को भी डिजाइन करेगा.